I love you. ఎవడే వాడు అంత పబ్లిక్ గా నీ కాయలో పిచ్చాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలో పిచ్చాపేస్తాడా అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిందమ్మి నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి అయినా వాణ్ణి నువ్వు ఎందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆసున్నా ఇక్కడతో ఆపే ఐ లవ్ యు మళ్ళీ నా కంటికి కనపడ్డావు నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలియదు తప్పు తప్పు ఆ కేకే గాని చూసుకొని రిచ్ పేడ నా కొడుకు అందుకే చచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికిరలేదన్న వేండి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నాడు ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్ వాళ్ళు సాక్షాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు ఆ డేవిడ్ రా చెప్పు అన్న బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్ప చెప్పా వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే డేవిడ్ రాజ్ ఓ డేవిడ్ రాజ్ ఆజా बोलो भाई हमारा जेपी साहब कैसा है एकदम बढ़िया है ओके बैठो जेपी साहब ने भेजा आपके लिए जेपी साहब ने भेजा इधर आपको सब ठीक है ना మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మటర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్ లో బచ్చలా మాట్లాడకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలియదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అవన ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంత మంది ఉంటారో చెప్పు ఎప్పుడు ఏయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్లి పటాక్ లేపేస్తా అంతే కేల్కతం కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు ముందుకే అరే చూప్ అంత ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ కేకే ఒక లెక్క డర్తా హే సాలా అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్ కరో కేకే కా పుట్టో దిఖావా జావ్ వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అంతా ఉనికిపోతావే ది బిహారీ గ్యాంగ్ కేకే వెరీ డేంజరస్ బిహారీ గ్యాంగ్ వదిలేస్తా నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గెలుపు కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో అది జరగదు ఈజీ కాదరా
టిఫిన్ రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే ముద్దు మహా తినపట్టదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. ఒసేయ్ నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. ఒసేయ్ నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నాను అంటావంటే అబ్బా నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో. ఒసేయ్ చూడంటే ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగబోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో, చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కాళ్ళు లేవు కదా? తగ్గిసా ధర్మం తల్లే. చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్లారా అయ్యా, ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా? తెలీదే. నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట అడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్, ఇలాగే టార్చర్ పెట్టా. అంతే, వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా నువ్వు వెళ్ళు. సరే సెలీలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలం లేదు. కంట్రోల్ అంజలి కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. వచ్చేస్తాడా? ఏంటి రాడా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇఫ్ యు డోంట్ మైండ్. ఓకే. ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అయ్యా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ. వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే అది నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాటనేసిందిరా. సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి. డిసైడెడ్.
ఇక్కడి నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించు. కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా. ఏంటి సార్ ఈ దారుణం? అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ నేను ఎవరి? చచ్చిపోయిన వాళ్ళే. నేను అడిగేది అది కాదు సార్, వాళ్ళని ఎవరు చంపారని. మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అక్కడ చెరువులు లేక. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తాడా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు, అతను దొరికితేనే గాని మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు. మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలను మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మాది మీడియా సార్. రాసుకోండి, చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పొలి కేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపమాపం ఇంకో మర్ర జరుగుద్ది, అక్కడ కలుద్దాం.